మీరు ఈ సినిమాని ప్రజెంట్ చేశారు కదండి సమర్పించే దానికి కారణం ఏ చునియా వచ్చి టార్చర్ పెట్టేసింది బి ప్రొడ్యూసర్స్ వచ్చి కాకా పట్టారు సి సినిమా జెన్యున్గా నచ్చింది డి ఏదో ఫోన్లో పిల్లలు కదా అని ఎంకరేజ్ చేద్దాం ఇది ఆన్సర్ సి సినిమా జెన్యున్గా నచ్చింది చేసి చేసి చూద్దాం చూద్దాం సార్ సార్ ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్ంప్య కంప్యూటర్ గారు రెడ్ రోజు పంపించారు రెండవ ప్రశ్న సార్ ఈ సినిమాలో అనూప్ మ్యూజిక్ ఎలా ఉంది ఏ సోక్గాడే చిన్న అయినా కంటే అద్భుతంగా ఉంది బి సోక్గాడే చిన్న అయినా కంటే దారుణంగా ఉంది సి రెండు ఒకేలా ఉన్నాయి పెద్ద ఈ ఆప్షన్స్కి చెప్పడానికి మ్యాచ్ అవ్వట్లేదు సోగ్గాడ చిన్న మ్యూజిక్ ఈ ఈ సినిమా మ్యూజిక్ జానర్ కంప్లీట్లీ డిఫరెంట్ వెరీ వెరీ డిఫరెంట్ జానర్ అది పల్లెటూరి ఫిలిం మ్యూజిక్ సో ఐ కెన్ పుట్ ఇట్ సోగ్గాడ చిన్న అంత గొప్పగా ఉంది అనొచ్చు ఇన్ అ డిఫరెంట్ జోనర్ సో దానికి ఏం ఆప్షన్ ఇస్తాం ఇంకొటిస్తాం ఏబీసీ ఆర్ ఈ ఈ ఈ ఆప్షన్ ఒప్పుకుంటారా కంప్యూటర్ గారు ఈ ఆప్షన్ ఈ ఒప్పుకొన్న రీ ఫర్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ అంటారా ఎగ్జాక్ట్లీ ఓకే ఆఖరి ప్రశ్న అండి ఈ సినిమాలో లిరిక్స్ ఎలా ఉంది ఏమై చేసేవి కంటే చాలా బాగున్నాయి ఏమాయి చేసేవి కంటే దారుణంగా ఉన్నాయి ఏమై చేసేవితో పోలిస్తే అసలు ఆ జోనర్ కాదు డి అనంత్ సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేదు అనిపించింది ఏమై చేసావా మ్యూజిక్ నాకు వన్ ఆఫ్ మై నేను అనంత్ నీకు చెప్పి మరి ఇంటర్వ్యూ కూడా చేశాను ఎక్కడి నుంచి ఎలా ఎలా రాసావు ఈ పాటలు ఏం చేసావు అది ఆ దట్ మ్యూజిక్ వాజ్ వెరీ కొంచెం మేబీ లిటిల్ మోర్ పోయిటిక్ కదా ఆ సినిమాలో ఇది మోర్ సిచ్యువేషన్ అది కూడా సిచ్యువేషన్ చునియా బట్ ద లాంగ్వేజ్ యూజ్ చేసింది వెరీ ఇప్పుడు ఐ కెన్ సే ఇది మన మామూలుగా బాగా అర్థమయ్యే పదాలు అండ్ సో దోస్ ఆర్ వెరీ పోయిటిక్ పోయిటిక్ ఆర్ లాంగ్ లాస్టింగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఇందాక అన్నారే ఇందాక అన్నావే హిట్ అవే గుర్తుండేవి హిట్ అవేవి గుర్తుండేవి అవి గుర్తుండిపోతాయి ఇది హిట్ అవుతుంది థ్యాంక్ యూ సార్ కోన్సిడెంట్లీ ఏమై చేసావే అండ్ పడేసావే సేమ్ డే రిలీజ్ అది సో సినిమాలు హిట్ సినిమాలు సిని తప్పేం లేదు వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు సినిమా ఒకటి చేసి ప్రూవ్ అయ్యి వస్తే నా దగ్గర నేను అప్పుడు వింటాను కదా ఎవరో వేరే వాళ్ళకి చెప్తున్నారు